హాయ్ అండి, ఇవాల్టి వీడియోలో నేను అలసంద వడలు ఎలా చేసుకోవాలనో చెప్పబోతున్నాను. ఈ అలసంద వడలు చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. ముందుగా అలసందలు తీసుకొని వాటిని 6 నుంచి 7 గంటల వరకు నానబెట్టండి. ఇక్కడ నేను 1 పావు వరకు అలసందలు తీసుకున్నాను. మరీ ఎక్కువసేపు అలసందలు నానబెట్టినా మనం వడలు కాల్చేటప్పుడు నూనెను ఎక్కువగా లాగుతాయి, కాబట్టి మినిమం 6 to 7 అవర్స్ వరకు నానబెట్టండి. తర్వాత వీటిని 2 to 3 టైమ్స్ వరకు వాటర్ వేసి వాష్ చేసేసేయండి. మనం నానబెట్టడం వలన పొట్టు మొత్తం పైకి వచ్చేసేస్తుంది, దాన్ని మొత్తం నీట్గా క్లీన్ చేసుకోండి. తర్వాత వాటర్ మొత్తం వంపేసి వాటర్ ఎక్కువగా ఉన్నాయి అనిపిస్తే 1 క్లాత్ పైన వేసి పెట్టుకోండి, తేమ ఎక్కువ లేకుండా చూసుకోండి. 1 పావు అలసందల్లోకి ఇక్కడ చూపించిన విధంగా 1 చిన్న అల్లం ముక్క, 6 to 7 పచ్చిమిర్చి సరిపోతాయి. అలసందల్లోకి పచ్చిమిర్చి అల్లం ముక్క వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత అందులోకి కొన్ని ఉల్లిపాయలు, మీ టేస్ట్కి తగ్గినట్టు కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం క్రిస్పీనెస్ కోసం కొన్ని అలసందలు పక్కన తీసి పెట్టాను, వాటిని కూడా ఇందులో వేసి మిక్స్ చేసుకోండి. అందులోకి కొద్దిగా సాల్ట్ కలపండి. తర్వాత పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని 1 ప్లాస్టిక్ కవర్ పైన ఒత్తుకోండి. మనకి ప్లాస్టిక్ కవర్ అయితే నీట్గా ఊడొస్తాయి, లేదు అంటే 1 క్లాత్ని వాటర్లో తడిపి క్లాత్నైనా యూజ్ చేసుకోవచ్చు. కానీ ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి కాబట్టి వాటిపైన ఒత్తుకున్నామంటే మనకు ఈజీగా వచ్చేస్తాయి. పిండి కూడా కొద్దిగా తడి ఉన్నప్పుడే మనం వడలు చేసుకోవాలి. ఆ తేమ అనేది ఆరిపోయింది అంటే మనకు వడలు బురుగు బురుగా రావు. కాబట్టి మిక్సీకి వేసుకున్న 1 హాఫ్ అన్ అవర్లోనే వడలు వేసుకోండి. ఇవి చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి. ఒకసారి ఇంట్లోనే ట్రై చేసి చూడండి.